సరే నేను నష్టాన్ని అయితే కూర్చోలేను, కాకపోతే పిల్లగాన్ని పట్టుకోవడము, శిక్షించడము, ఇంకొక ఉద్యోగం ఇప్పించడం, కుటుంబానికి కొంత సాయం చేయడం ఇదంతా చేస్తాను. భయపడకు, ధైర్యం ఉండు, భయపడకు, నీ బిడ్డ నేను చేయలేను కానీ కాకపోతే భయపడకుండా జాగ్రత్త. ప్రణయ్ కుమార్ ప్రావళిక వాళ్ళ బ్రదర్ని. ఈరోజు మేము విలేజ్ నుంచి అన్నగారిని, కేటీఆర్ అన్నగారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. అన్నకు జరిగిన విషయం అంతా చెప్పాము, అంటే ఏం జరిగింది, అక్కకు ఇలా అయింది అని చెప్పేసి. అన్న కూడా చాలా కనుక్కున్నాడు అంట పోలీసు గారు, డీజీపీ గారు మా అన్ని చెప్పాను. కేటీఆర్ అన్న కూడా డీజీపీ గారితో మాట్లాడాడు, న్యాయం చేయాలి అని చెప్పేసి జరిగిన విషయం అనేది తెలుసుకున్నాడు. ఎవరైతే అక్క అన్యాయం చేసిందో, అక్క నేర్పించి చేసిందో, వానికి శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తాం, అన్న అన్న కూడా ఎప్పటికీ మాకు అండగా ఉంటామని చెప్పాడు. ఏం జరిగినా కానీ వానికి శిక్ష పడాలి. జరిగిన నష్టాన్ని అయితే కూర్చోలేము, కాకపోతే పిల్లగాన్ని పట్టుకోవడము, శిక్షించడము, ఇంకొక ఉద్యోగం ఇప్పించడం, కుటుంబానికి కొంత సాయం చేయడం ఇదంతా చేస్తాము. అమ్మా భయపడకు, ధైర్యం ఉండు, భయపడకు, నీ బిడ్డ నేను చేయలేను కానీ కాకపోతే భయపడకుండా జాగ్రత్త ఉంది. ప్రణయ్ కుమార్ ప్రావళిక వాళ్ళ బ్రదర్ని. ఈరోజు మేము విలేజ్ నుంచి అన్నగారిని, కేటీఆర్ అన్నగారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. అన్నకు జరిగిన విషయం అంతా చెప్పాము, అంటే ఏం జరిగింది, అక్కకు ఇలా అయింది అని చెప్పేసి. అన్న కూడా చాలా కనుక్కున్నాడు అంట పోలీసు గారు, డీజీపీ గారు మా అన్ని చెప్పాను. కేటీఆర్ అన్న కూడా డీజీపీ గారితో మాట్లాడాడు, న్యాయం చేయాలి అని చెప్పేసి జరిగిన విషయం అనేది తెలుసుకున్నాడు. ఎవరైతే అక్క అన్యాయం చేసిందో, అక్క నేర్పించి చేసిందో, వానికి శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తాం, అన్న అన్న కూడా ఎప్పటికీ మాకు అండగా ఉంటామని చెప్పాడు. ఏం జరిగినా కానీ వానికి శిక్ష పడాలి. జరిగిన నష్టాన్ని అయితే కూర్చోలేము, కాకపోతే పిల్లగాన్ని పట్టుకోవడము, శిక్షించడము, ఇంకొక ఉద్యోగం ఇప్పించడం, కుటుంబానికి కొంత సాయం చేయడం ఇదంతా చేస్తాము. భయపడకు అమ్మా, భయపడకు, ధైర్యం ఉండు, భయపడకు, నీ బిడ్డ నేను చేయలేను కానీ కాకపోతే భయపడకుండా జాగ్రత్త ఉంది. ప్రణయ్ కుమార్ ప్రావళిక వాళ్ళ బ్రదర్ని. ఈరోజు మేము విలేజ్ నుంచి అన్నగారిని, కేటీఆర్ అన్నగారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. అన్నకు జరిగిన విషయం అంతా చెప్పాము, అంటే ఏం జరిగింది, అక్కకు ఇలా అయింది అని చెప్పేసి. అన్న కూడా చాలా కనుక్కున్నాడు అంట పోలీసు గారు, డీజీపీ గారు మా అన్ని చెప్పాను. కేటీఆర్ అన్న కూడా డీజీపీ గారితో మాట్లాడాడు, న్యాయం చేయాలి అని చెప్పేసి జరిగిన విషయం అనేది తెలుసుకున్నాడు. ఎవరైతే అక్క అన్యాయం చేసిందో, అక్క నేర్పించి చేసిందో, వానికి శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తాం, అన్న కూడా ఎప్పటికీ మాకు అండగా ఉంటామని చెప్పాడు. ఏం జరిగినా కానీ వానికి శిక్ష పడాలి.